ఇవాల మోడీ గారు ఈ దేశంలోకి అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు అయితే ఈ 8 ఏళ్లలో 9 రాష్ట్రాలలో ప్రజాస్వామ్య యుతంగా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలను పడగొట్టి భారతీయ జనతా పార్టీ అడ్డదారిలో అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితిని మనం గమనిస్తా ఉన్నాం అదే విధంగా ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నిక జరిగినా కూడా ఒక సంవత్సరం ముందు మోడీ వచ్చేకన్నా ముందు ఆ రాష్ట్రానికి ఈడి పోవడం కూడా మనం గమనిస్తున్నాం కొత్త విషయం కాదు ఈ దేశంలో ప్రజలు గత కొన్ని సంవత్సరాలుగా ఇది గుర్తిస్తూనే ఉన్నారు కాబట్టి ఇవాల తెలంగాణ రాష్ట్రంలో వచ్చే డిసెంబర్ లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇవాల మోడీ కన్నా ముందు ఈడి వచ్చింది తెలంగాణకు అది నార్మల్ తెలంగాణ ప్రజలందరికీ ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే నా మీద కావచ్చు మన మంత్రుల మీద కావచ్చు మన ఎమ్మెల్యేల మీద కావచ్చు ఈ ఈడి కేసులు సిబిఐ కేసులు పెట్టడం అన్నది భారతీయ జనతా పార్టీ యొక్క హీనమైన నీచమైన ఒక రాజకీయ ఎత్తుగడ తప్పితే ఇందులో ఏం లేదు దాన్ని మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు ఎటువంటి విచారణ అయినా ఎదుర్కొంటామని మేమందరం కూడా చెప్పడం జరిగింది ఏజెన్సీలు వచ్చి ప్రశ్నలు అడిగితే తప్పకుండా జవాబు చెప్తాం కానీ మీడియాలో లీకులు ఇచ్చి ఏదో నాయకుల యొక్క మంచి పేరును చెడగొట్టాలనే ప్రయత్నం చేస్తే అది ప్రజలు తిప్పికొడతారని ఈ సందర్భంగా గౌరవనీయులు పెద్దలు భారతదేశ ప్రధానమంత్రి మోదీ గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఈ పంతాన్ని మార్చుకోవాలి ప్రజాస్వామ్య యుతంగా ప్రజల దగ్గరికి వెళ్ళి మనం ప్రజలకు ఏం చేస్తాం అని చెప్పుకొని గెలవాలి కానీ ఈడీలను సిబిఐలను ప్రయోగించి గెలవాలనుకుంటే అది మరీ ముఖ్యంగా అత్యంత చైతన్యవంతమైన ప్రజానికం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మీకు సాధ్యపడదని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక అట్లా కాదు కూడదు ఇచ్చేస్తాం అచ్చేస్తాం జైల్లో పెడతాం అంటే పెట్టుకో ఏమవుతుంది కొద్ది భయపడేదేముంది ఏం చేస్తారు ఎక్కువ లెక్క ఏం చేస్తారు ఊరెక్కిస్తారా ఎక్కువ లెక్క అంటే జైల్లో పెడతారు అంతే కదా పెట్టుకొని రాదు ఏమవుతుంది దాంతో ప్రజలు మనం వెంట ఉన్నంత కాలం ప్రజల కోసం చిత్తశుద్ధితో టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తున్నంత కాలం ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది రాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆజ్ దేశ్ కి జనతా సే మే ఏక్ వినతీ కర్నా చాతి హూ ఇస్ దేశ్ మే మోదీ జీ కా సర్కార్ 8 సాల్ పహలే ఆయా హై ఔర్ ఇన్ 8 సాలో మే తక్రీబన్ 9 ప్రదేశో మే జో డెమోక్రటికలీ ఎలెక్టెడ్ గవర్నమెంట్స్ హై ఉన్కో గిరాకే ఏక్ అసహజ్ తరీకే సే వహా ఉన్నోనే భాజపా కా సర్కార్ బనాయా హై యే హమ్ దేఖ్ రహే ఇస్ దేశ్ మే క్యా హో రహా హై ఔర్ యే ఆజ్ దేశ్ మే బచ్చా బచ్చా జాన్తా హై కి కిసీ భీ ప్రదేశ్ మే ఎలెక్షన్ హోనే వాలా హోతా హై వహా మోడీ సే పహలే ఈడీ పహుంచ్ జాతా హై తో ఆజ్ తెలంగాణా మే భీ యహీ హువా హై కుచ్ నయా నహీ హై అగ్లే సాల్ హమారే యహాం హమారే ప్రదేశ్ మే ఎలెక్షన్ హై తో మోదీ జీ కే ఆనే సే పహలే ఈడీ వాలే ఆ గయే హమ్నే ఉన్కా స్వాగత్ కియా హమ్నే కహా హర్ తరీకే సే ఆప్కో కోఆపరేట్ కరేంగే ఫిర్ భీ యే జో చీప్ ట్రిక్స్ భారతీయ జనతా పార్టీ ప్లే కర్తీ హై మీడియా మే లీక్ దే దో నేతా కే రెపుటేషన్ ఖరాబ్ కర్ దో మే బోల్నా చాతీ హూ మోదీ జీ సే వినమ్రతా సే మోదీ జీ అగర్ ఆప్కో జైల్ మే డాల్నా హై తో డాల్ లో కోయి టెన్షన్ నహీ హై చలే జాయేంగే లేకిన్ లోగోన్ కే లియే కామ్ కర్నా నహీ ఛోడేంగే బీజేపీ కే జో ఫెయిల్యూర్స్ హై ఉస్కో ఎక్స్పోజ్ కర్నా భీ నహీ ఛోడేంగే ఔర్ ఆజ్ 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 తెలంగాణ ప్రదేశ్ మే కేసీఆర్ సాహబ్ కే సదారత్ మే బహుత్ అచ్చే తరీకే సే సర్కార్ చల్ రహీ హై ఆప్ ఇస్ సర్కార్ కో గిరానే కే జిత్నా సాజిష్ ఆప్నే కియా హై వో లోగోనే దేఖా హై క్యూంకి హమ్నే వో షడ్యంత్ర కో లోగోన్ కే సామ్నే రఖా హై తో ఆప్ రియాక్షన్ మే యే సారే చీజే కర్ రహే హో సిర్ఫ్ మేరే ఊపర్ నహీ హమారే మంత్రియోన్ కే ఊపర్ హమారే ఎమ్ఎల్ఏస్ కే ఊపర్ ఎమ్ఎల్సీస్ కే ఊపర్ ఈడీ సిబిఐ ఐటీ సబ్ కుచ్ చలా రహే హో హమ్ ఆప్కా స్వాగత్ కర్తే హై ఆప్సే కోఆపరేట్ కరేంగే లేకిన్ ఆప్ యే బతాయే కి ఆప్నే తెలంగాణ కే లియే క్యా కియా బస్ ఇస్సే జ్యాదా మై కుచ్ నహీ పూచ్తీ హూ వీ వెల్కమ్ ద ఏజెన్సీస్ వీ విల్ అబ్సల్యూట్లీ కోఆపరేట్ విత్ దెమ్ అండ్ వీ ఆర్ నాట్ స్కేర్డ్ ఆఫ్ ఎనీథింగ్ థ్యాంక్ యూ జై తెలంగాణ